నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, న్యూయార్క్లో సీఎంకు ఘనస్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న ప్రవాహం, సాయంత్రానికి క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం. అవయవ రవాణా సులభతరం కోసం ఎస్ఓపీ జారీ చేసిన కేంద్రం, ఇక భూ వాయు జలమార్గాల్లో తరలింపునకు నిర్ణయం. రవాణా రంగంలో మద్రాస్ ఐఐటి విద్యార్థుల సరికొత్త విప్లవం, ఆసియాలోనే అతిపెద్ద హైపర్లూప్ ట్యూబ్ నిర్మాణం. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అమావాస్య సందర్భంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం. రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడమే ధ్యేయంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. న్యూయార్క్లో రేవంత్ రెడ్డి బృందానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్లో ఇవాళ ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు సమాచారం. 11 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్ను సీఎం బృందం సందర్శించనుంది. 8 రోజులు అమెరికాలో, 2 రోజులు దక్షిణ కొరియాలో వీరు పర్యటిస్తారు. రాష్టంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఇవాళ మంత్రి శ్రీధర్బాబు, రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అమెరికా పర్యటనకు బయలుదేరి రేవంత్ బృందంతో కలుస్తారు. ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఒక్కో ఏడాది 6 లక్షల చొప్పున 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా గోదావరి బేసిన్ల పరిధిలోని 12 ప్రాజెక్టులను ఎంపిక చేసిన ప్రభుత్వం మిగిలిపోయిన పనుల పూర్తికి 7,400 కోట్లు వ్యయం చేసేందుకు సిద్దమైంది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికాబద్దంగా ముందుకు పోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతి ఏటా కొత్తగా 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించాలని భావిస్తోంది. అందుకోసం ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేసింది. ఈ ఏడాది 12 ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకుంది. గోదావరి బేసిన్లో 6, కృష్ణా బేసిన్లో 6 ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటి ఏడాది 75% పైగా పనులు పూర్తయి కొద్దిపాటి వ్యయంతో మిగతావి పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తోంది. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా 45,738 ఎకరాలకు సాగునీరు అందనుంది. అందుకు 184 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొడికుంటవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి 163 కోట్లు అవసరం కానున్నాయి. చనాక, కొరాట సహా లోయర్ పెనగంగ ప్రాజెక్టులపై 147 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇప్పటికే 54,000 ఎకరాల ఆయకట్టు ఉండగా 546 కోట్లతో మిగిలిన పనులు పూర్తి చేసి మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దేవాదులలో 512 కోట్లతో మిగతా పనులు పూర్తి చేసి మరో 132,000 ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ఏడాది 7,115 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 11,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 1,487 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. కృష్ణా బేసిన్లోని 6 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు 4 ఉన్నాయి. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి ఎత్తిపోతల పథకాల్లో మిగిలిన పనులు పూర్తి చేయడం ద్వారా అదనపు ఆయకట్టు సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోయిల్ సాగర్ ద్వారా మరో 3,078 ఎకరాలు, భీమా కింద 21,000 ఎకరాలు, నెట్టెంపాడు కింద 35,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం కోయిల్ సాగర్కు 121 కోట్లు, భీమాకు 127 కోట్లు, నెట్టెంపాడుకు 67 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతూ ఉండగా
ఈ ఏడాది మరో 134,000 ఎకరాల ఆయకట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 489 కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. డిండి ఎత్తిపోతలకు 1881 కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది 8,000 ఎకరాలకు నీరిచ్చేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఎస్ఎల్బీసీ పనుల కోసం 1679 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద ఈ 7,50,000 ఎకరాల అదనపు ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,406 కోట్లతో 5,87,770 ఎకరాలకు అదనంగా సాగునీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న 9, 20, 21, 21A, 22 ప్యాకేజీల పనులను ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి 2026 కల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టుల భూసేకరణ పనులకు 1,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు జరిగేలా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నది ప్రక్షాళనలో ముందడుగు పడింది. కొత్తగా మురుగునీటి శుద్ది కేంద్రాలను నిర్మించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైంది. 3,849 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులిచ్చింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ మధ్య 39 ఎస్టీపీలను నిర్మించి మురుగునీరు మూసీలో కలవకుండా కట్టడి చేయనున్నారు. హైదరాబాద్ మహానగరంలో మురికికూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. మూసీకి పునర్జీవం వచ్చేలా నదిని శుద్ది చేసేందుకు కొత్తగా 39 ఎస్టీపీలను నిర్మించనుంది. ఇందుకోసం జలమండలికి పరిపాలన అనుమతులిస్తూ 3,849 కోట్ల రూపాయలను కేటాయించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ అభివృద్ది కోసం ఇటీవల బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ నిధులతో నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. రాజధాని పరిధిలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల నుంచి డ్రైనేజీ నీళ్లు, వ్యర్థాలు కలిసి కాలుష్యకూరల్లో చిక్కిందని ప్రభుత్వం తెలిపింది. ప్రక్షాళన దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. తాజాగా అమృత్ 2.0లో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిధులతో మురుగునీటి శుద్ది కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను 3 ప్యాకేజీల్లో నిర్మించి మురుగును మూసీలో కలవకుండా చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 64 కోట్ల రూపాయలతో 1 ఎస్టీపీ నిర్మించనున్నారు. హామ్ పద్ధతిలో 1,878 కోట్లతో ప్యాకేజీ 1లో 16 ఎస్టీపీలు, 1,906 కోట్లతో ప్యాకేజీ 2లో 22 ఎస్టీపీలను నిర్మించనుంది. ఈ 39 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే 972 ఎమ్మెల్డీల మురుగునీటిని శుద్ది చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టనున్నారు. మూసీ నదికి దక్షిణం వైపున 1,297 కోట్ల రూపాయల వ్యయంతో 4 ప్రాంతాల్లో 5 శుద్ది కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. వాటిలో కోకాపేట, మీరాలంలో 2 కేంద్రాలు అందుబాటులోకి రాగా ఆయా కేంద్రాల ద్వారా నిత్యం 56.50 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ది చేస్తున్నారు. అలాగే జలమండలి పర్యవేక్షణలో 468 కోట్ల రూపాయల వ్యయంతో నాగోలులో నిర్మించిన అతిపెద్ద ఎస్టీపీ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్దమైంది. నాగోలు ఎస్టీపీ ద్వారా 320 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ది చేసి నదిలోకి వదులుతారు. రుణాల ద్వారా రాష్ట ప్రభుత్వం మరో 3,000 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ మేరకు రాష్ట ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల విలువైన బాండ్లను 16, 18, 22 సంవత్సరాల చొప్పున విడుదల చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం ఖజానాకు చేరనుంది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కోసం సర్కార్ అవసరమైన నిధులు సేకరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రాష్ట ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం రుణాలను ఇప్పటి వరకు 21,000 కోట్లు తీసుకుంది. తాజా రుణాలతో ఆ మొత్తం 24,000 కోట్లకు చేరనుంది.
రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ల సదస్సు తర్వాత ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని జిష్ణుదేవ్ వర్మ శాల్వాతో సన్మానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ అంటే బందైన రాష్ట సమితి అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ కు బూమరాంగ్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మహిళా డిగ్రీ కళాశాలలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్కు భూమిపూజ చేశారు. అనంతరం గుండ్లపల్లిలో D37 కెనాల్కి నీటిని విడుదల చేశారు. కనగల్ మండలం రేగట్టేలో సబ్స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. క్లాక్ టవర్ సెంటర్లో నూతన ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ను ప్రారంభించారు. యువత ఉపాధి ఉద్యోగావకాశాలు పొందేలా నల్గొండలో 20 కోట్ల వ్యయంతో నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బందైన రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ బందైన రాష్ట్ర సమితి. ఎప్పుడైతే మహారాష్ట్రలో ఒరిస్సాలో స్పెషల్ ఫ్లైట్లలో పోయి 50 సార్లు స్పెషల్ ఫ్లైట్లో పోయిండు. ఎవరైనా ఉన్న రాష్ట్రాన్ని చూసుకుంటారు. పోనీమో వాడు మహారాష్ట్ర వాడు వార్డ్ మెంబర్ కూడా కాదు. వాడు రాగానే ప్రభుత్వం వాళ్ళు బిర్యానీ పెట్టుడు. వీడు జాయిన్ కాబట్టి కనుగోపురు బందైన రాష్ట్ర సమితి గురించి నేను మాట్లాడా. 2019లో 88 సీట్ల వచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయితే 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ అయితే మేము ఇంట్లో కూర్చొని నామినేషన్ చేస్తే 3 ఎంపీలు గెలిచిన నేను, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4 బీజేపీ గెలిచిండు. వాళ్ళు 88 అసెంబ్లీ గెలిచిండు. నిన్నప్పుడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వ్యతిరేకించింది. మహిళలు అని చెప్పి నాటకాలు అయిపోతే అది ఉల్టా రింగ్ అయింది. అసలు మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో మహిళలు ఉండరా? ఇవాళ మా దగ్గర ఒక బలహీన వర్గాల మహిళ కొండ సురేఖ, ఆదివాసి అక్క సీతక్క, 2 మహిళలను పెట్టాం. మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళ డ్రామా ఫెయిల్ అయింది. మొత్తం కూడా బిచానా ఎత్తేసి వెళ్ళిపోయిన పార్టీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే కూడా దిగజారిపోయిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలతో గద్దెనెక్కి వాటిని అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నిర్వహించిన బీజేపీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల ముచ్చర్లలో ఫార్మాసిటీ రద్దు హామీ ఏమైందని ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలుగానే మారాయని ఈటల మండిపడ్డారు. 6 నెలలలోపే పూర్తి చేస్తా అని చెప్పి ఏ ప్రగల్భత పలకుండా అయితే అని చెప్పి భావించడం, కానీ వాళ్ళు ఎక్కడ కూడా 4000 రూపాయల పెన్షన్ ప్రస్తావన లేదు, 2500 రూపాయల మహిళలకు ఇచ్చే వృత్తి ప్రస్తావన లేదు, రుణమాఫీ పేరిట 2 లక్షల రూపాయల ప్రగల్భాల పలికి కేవలం 7000 6000 రూపాయలు ఇచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేసిండు. అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతూ మంత్రంగా పూజ చేసే ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజానికం అంతా కూడా అంతర్మయన పడతా ఉన్నారు. ఇవాళ మోసపోయినాం మనం, రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గతానికంటే కూడా దిగజాడుతనానికి ఇవాళ ఒడిగట్టింది. బలగం సినిమా దర్శకుడు వేణు చిత్ర బృందానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిన్ఫేల్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా వేణు, ఉత్తమ చిత్రంగా బలగం సినిమా నిలిచినందుకు కేటీఆర్ అభినందించారు. చిత్ర బృందం కష్టానికి అవార్డులు ప్రతిఫలంగా దక్కాయన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ఇది తొలిమెట్టు అని దీవించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10న హైదరాబాద్ ధర్నాచౌక్లో బీసీల సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ దీక్షలో పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలోపు కులగణన చేసి ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పినవన్నీ చేసి చూపించి ప్రజల మన్ననలు పొందాలని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. 8 నెలలు కావస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎందుకు కులగణన జరగట్లేదు? ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు? దాదాపు దీనికన్నా రెట్టింపు జనాభా ఉన్నటువంటి, 10 కోట్లు 12 కోట్లు జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా 4 రోజులలో కులగణన చేసి మరి రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధం చేసే సందర్భంలో ఇక్కడ మరి ఎందుకు కులగణన జరగట్లేదు? మా కనుమల నలుతా ఉంది కులగణన జరగకుండానే మళ్ళీ పదపదిలు చేస్తారో ఏమని. కనుక మేము ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
వెంటనే బీసీ కులగణన జరగాలి, జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ అమలు చేయాలి, ఇమ్మీడియట్ గా 100,00,000,000,000 బడ్జెట్ ను దశల వారీగా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి, ఇమీడియట్ గా ఎంబీసీలకు ఒక మంత్రితో షాక్ ఇవ్వాలి. మేము అనుకున్నవని చేయనందుకే మీరు ఇంకా ఎక్కువ చేస్తామన్నందుకు మీకు అధికారంలోకి ఇచ్చింది. మీకు అధికారంలోకి ఇచ్చినప్పుడు జనాభా ప్రాతిపదిక అందరికీ న్యాయం చేస్తే ఖచ్చితంగా మీ వెంట ప్రజలు ఉంటారు, కానీ మోసం చేస్తే ఈ జాతి ఊరుకోదు. హైదరాబాద్ అబిడ్స్ పరిధిలో కిడ్నాప్ను గురైన బాలిక ఆచూకీ లభ్యమైంది. కొత్తూరు మండలం ఇనుముల నర్వ వద్ద బాలికను పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో కలకలం సృష్టించినటువంటి 6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇప్పుడే రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ బాలికను పట్టుకున్న తర్వాత అబిడ్స్ పోలీస్ స్టేషన్ వద్దకి ఆ బాలికను తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం 4:30 గంటలకి బాలిక మిస్ అయినట్టుగా కుటుంబ సభ్యులు ఎవరైతే కట్టెలమండి బస్తీ వాసులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు తక్షణమే స్పందించి దీనికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుని వారిని పాపని సురక్షితంగా అయితే తీసుకొచ్చారు. అయితే ఈ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో కిడ్నాపర్ని బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి బిలాల్గా గుర్తించారు. అయితే మొదట ఇక్కడ కట్టెల బస్తీలో ఆడుకుంటున్నటువంటి పాపను తీసుకొని చాక్లెట్ ఆశ చూపించి ఆటోలో ఎక్కించుకొని MGBS వరకు తీసుకెళ్లాడు. అక్కడ MGBS నుంచి ఆ బస్సులో RTC బస్సులో కొత్తూరు వాళ్ళకు బాలికను తీసుకెళ్లాడు. ఆ కొత్తూరులో బస్సు దిగిన తర్వాత తను ఉంటున్న ప్రదేశానికి ఆ బాలికను తీసుకెళ్లాడు. అయితే ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుంచి 8 బృందాలు పోలీసులు దీనికి సంబంధించినటువంటి తీవ్రంగా కృషి చేసి ఆ బాలికను పట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బాలిక అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాధితుని ఎందుకు తీసుకెళ్లారు, ఏం జరిగింది అనే దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దాదాపుగా 300 CCTV ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత బాలికను పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాలిక కుటుంబ సభ్యులు బస్తీ వాసులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, పాప ఎప్పుడు వెళ్ళింది, ఏం జరిగింది అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మా చెప్పండి అమ్మా, ఏం జరిగింది, పాప ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయింది? మా అమ్మాయి వల్ల ఆడబిడ్డ 6 ఏళ్ళ బిడ్డ సార్. ఆమె మా ఇంటికి తీసుకొని వచ్చింది. మా పాప తీసుకొని ఏదో దావత్కి వెళ్ళిరాళ్ళు, దావత్కి వెళ్ళేసి మా ఇంటికి తీసుకొని వచ్చిండ్రు. సాయంత్రకాలం వెళ్ళిపోతాం కదా అనేసి తీసుకొని వచ్చింది. పాప తిని పండుకున్నాక లేచింది. 4 గంటలకు లేచి తీసుకొని వస్తాం, ఏమైనా కొనుక్కుంటామంటే సరే పోయిరాండ్రి బిడ్డ అని పంపించాను. అంతే, పంపించినంత రెండు నిమిషాలనే మా రెండు బిడ్డ పాప కూడా ఉండు బాబుండే ఆ బాబు పాప ఇద్దరు వచ్చేసరికి కిందికి వచ్చేసి వాళ్ళు కొనుక్కొని పోయేంత లోపల మా బాబు ఏం చేసాడు, గుడి లోపలికి కురికిపోయాడు. ఆ పాప బయటనే ఉండిపోయింది, బాబు నిరస పెట్టేసి పాపను తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీరు చూసారా పోలీసులు? సార్ మేము ఎవ్వరం చూడలేదు. సీసీ కెమెరా అక్కడ చౌరస్తం మీద ఉంది, అది చెక్ చేపిస్తే ఆటోలో తీసుకొని వెళ్ళిండు సార్. అక్కడ మేము అప్పుడే జల్దిన పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయగానే పోలీస్ వాళ్ళు వచ్చారు. మా పిల్లలు, మా బస్సు పిల్లలు కూడా, పోలీసు వాళ్ళు కూడా అందరూ పోయి అందరు తీసుకొని వచ్చారు. నిన్న 4 గంటలకు పోయిన పాప పొద్దుగల 6:30 దొరికింది సార్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా అమ్మా ఒక నిమిషం అమ్మా చెప్పండి. ఇప్పుడు అన్ని తీసుకుపోయి లోపలే పెట్టారు, బాడకవు కానీ ఏం చేస్తాం సార్? అలా కాదమ్మా, మీరు ఊసురు మాట్లాడుకోండి, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వాడు దొరికితే కొడదామనే చూస్తారు, సంపదామనే తెలుసా? ప్రతి ఇంటి నుంచి నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని, తిండి మాని, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క ఇద్దరు పిల్లలు ఇద్దరు బస్తే మొత్తం మాకు మొత్తం జాగరణం అయిపోయింది. మా పిల్ల మాకు దొరికింది, కానీ వాడిని వదలొద్దు. మా ఇంటికి జరిగిన ఇది పరిస్థితి ఏ ఇంటికి రావద్దు, ఏ ఇంటి ఆడపిల్లకి రావద్దు అన్న ఇదే మాకుంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మాకు తెలియదు, కానీ ఇంకొక కిడ్నాప్ కేసు అన్నది రావద్దు, లేదంటే లేడీస్ అంతా ధర్నా చేస్తారు. వాడిని మాత్రం తొక్కేస్తాం మేము. మీరు నిన్న సాయంత్రం నుంచి ఎక్కడ
ఎక్కడెక్కడ వెతికారు పాప కోసం, ఏమేమి చేశారు? మొత్తం ఇక్కడ మన అంబర్పేట సిటీ నుండి జంగీర్ పిల్ల దర్గా దాకా, షాద్ నగర్ దాకా వెతుకుతానే, ఎవరు ఇక్కడ నుండి అక్కడ వరకు వెతుకుతాను, ఆల్మోస్ట్ పొద్దున వరకు వెతుకుతూనే ఉన్నారు. పొద్దున మేము పోయినాం, లేడీస్ మీ నలుగురం పోయినాం, ఇద్దరు జెంట్స్ వచ్చినారు. వాళ్ళు మేము కలిసి ఒక్కొక్క స్టేషన్లో వెతుకుతుంటే వాని గురించి చెప్తున్నారు మాకు, ఈ పిల్ల ఈ ఇంతమంది కాదు 15 మంది కిడ్నాప్ చేసిండు వీడు అని తెలుసా మాకు. సీసీ ఫుటేజ్ మొత్తం ఇట్లా చూపిస్తున్నారు వాళ్ళు. ఎట్లా 15 మందిని కిడ్నాప్ చేసినట్టు ఎక్కడ ఏం జరిగింది మాకు? ఇక్కడ కొత్తూరుందా సార్? కొత్తూరు ఉంది కదా, కొత్తూరు పోలీస్ స్టేషన్ సారే చూపించండు మాకు. వీడు అమ్మ వీడు మొన్న పిల్లని సైవెట్టి పోయిండు వాడు అని తెలుసా సార్? ప్లీజ్ మీరు అన్ని మాత్రం వదలొద్దు సార్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అని ఉరి పెట్టి చంపుతారో ఏం పెట్టి చంపుతారో చెప్పండి ప్లీజ్. సో ఇది మొత్తంగా ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ బస్తీవాసులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అతని కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అట్లే అదే విధంగా పోలీసులకు గంటల వ్యవధిలోనే తమ పాపని తమ చెంతకు చేర్చినందుకు పోలీసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు యూ వినోద్. హైదరాబాద్లో గంజాయికి అడ్డాగా పేరొందిన ధూల్పేట్లో మత్తును చిత్తు చేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ధూల్పేట్ కేటుగాళ్ల పనిపడుతోంది. పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. నగరంలో కొందరు యువకులు డెలివరీ బాయ్లుగా మారి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. ద్విచక్ర వాహనాలపై గంజాయి సరఫరా చేస్తున్న 7 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. వీరు ఏఓబీ నుంచి వచ్చే సరుకును ధూల్పేటకు తేకుండా నానక్రామ్గూడ శివార్లోని ఫామ్ హౌజ్లో దాస్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి 10 నుంచి 100 గ్రాముల వరకు బైక్లపై రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులు వాట్సాప్ గ్రూపుల ద్వారా వినియోగదారులకు గంజాయి చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. జగిత్యాల నిర్మల్ జిల్లాలకు చెందిన 6 నకిలీ నోట్లు చెలామణి చేస్తుండగా మెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరు గతంలో ఒక ముఠాగా ఏర్పడి పలు పట్టణాల్లో పలువురి వద్ద నుంచి లక్షల నగదు లాక్కొని పరారీలో ఉన్నారు. పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 7 లక్షల రూపాయల నకిలీ నోట్లు, కారు, ద్విచక్ర వాహనం, 6 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఎంఆర్ఓ జావిద్ పాషా ఓ రైతు వద్ద 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. పందిళ్లకు చెందిన తిరుపతి అనే రైతు తన తండ్రి మల్లయ్యకు చెందిన 28 గుంటల భూమిని మోటేషన్ చేసేందుకు తహసీల్దార్కు దాఖలు చేసుకున్నారు. ఎంఆర్ఓ తన 2 అనుచరులు అంజద్, ధర్మేందర్తో సదరు రైతు వద్ద 60,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా మొదటి విడతగా 50,000 ఎంఆర్ఓకు చెల్లించాడు. మోటేషన్ పూర్తయిన తర్వాత 28 గంటల భూమికి సంబంధించిన పట్టాకు మరో 10,000 డిమాండ్ చేయడంతో ఇచ్చే స్తోమత లేక బాధిత రైతు అనిశా అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం అధికారులు కార్యాలయంపై దాడులు చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,000 నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేట వంతెనపై అకస్మాత్తుగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారులోని వ్యక్తులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనతో వంతెనపై ఇరువైపులా వాహనాలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాతగుడి సెంటర్లోని ఓ హోటల్లో పనిచేస్తున్న వెంకన్నపై ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన గోడ ఒక్కసారిగా కూలింది. పెద్దరాయి నడుంపై పడడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు.